హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అండ్ ఈ రోజు వచ్చేసి రాము ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ వన్ కే లేచేసాము అందరము నైట్ కూడా మేము పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అంటే పూలు కుట్టుకుంటా అలాగే ఇరుముడికి ఏమేమి కావాలో అవన్నీ సర్దుకుంటా అలాగే రాము శబరిమలకి వెళ్తున్నారు కదా తనకు కావాల్సినటువన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుంటా అలా చాలా లేట్ అయిపోయింది అంటే మేము పడుకునేసరికి టువల్ అలా అయింది మార్నింగే వన్ థర్టీకే లేచేశాము హార్డ్లీ అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుకున్నాం అంతే అందుకే నాకు అసలు హెడ్డేక్గా కళ్ళు చాలా మంటగా ఉన్నాయి ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ మొత్తం అంతా ఇండ్లు క్లీన్ చేసుకొని అప్ అయిపోయి అలాగే దేవుని గది అదంతా క్లీన్ ఇంట్లో పూజ చేసుకున్నాము అండ్ అందరూ వచ్చారు కదా ఇంకా ఎలాగో కొంచెం లేట్ అవుతుంది అందరూ ఫ్రెష్ అప్ అయ్యేసరికి అత్తయ్య మామయ్య వచ్చారు అలాగే ఇద్దరు వచ్చారు అమ్మ వచ్చింది నాన్న రాలేదు ఎందుకంటే తనకు హెల్త్ సరిగ్గా లేదు మా ఆడపడొచ్చు వాళ్ళు కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళు ఒక టెన్ డేస్ ముందే షెడ్డీకి వెళ్ళాలని టికెట్స్ బుక్ చేసుకున్నారు అనమాట కరెక్ట్గా ఇరుముడి రోజే అనమాట వాళ్ళు వెళ్ళాల్సినది అందుకే ఇంకా వాళ్ళు రాలేదు షెడ్డీకి వెళ్ళాలి వెళ్ళారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇంట్లో నుంచి టెంపుల్ దగ్గరికి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా గడపకు టెంకాయ కొట్టాలి మాల వేసుకున్న వాళ్ళు చూస్తున్నారు కదా స్టార్టింగ్లోనే రాము టెంకాయ కొడుతున్నారు అలా కొట్టిన తర్వాత అందరం కరెక్ట్ ఫోర్ థర్టీకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము రాము ఇరుముడి టైమింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి టెంపుల్లో కరెక్ట్గా ఆ టైంకి అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము అందరం ఒకే కార్లోనే పట్టాం కాబట్టి పక్కన తెలిసిన వాళ్ళకి కారు ఉంది ఇంకా వాళ్ళని కార్ తీసుకొని రమ్మన్నాము ఇంకా ఆ కార్లో ఇంతమంది మా కార్లో ఇంతమంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము రాము ఈ టెంపుల్లోనే అయ్యప్ప మాల వేసుకున్నారు అందుకే ఇక్కడే ఇంకా ఇరుముడి కూడా పెట్టుకున్నాము అండ్ ఈ టెంపుల్ వచ్చేసి కేఆర్పురం మార్కెట్ ఉంది కదా ఆ మార్కెట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది అండ్ ఆల్రెడీ ఈ టెంపుల్ మొత్తం నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాను రాము అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు అందుకే ఇప్పుడేం నేను టెంపుల్ అదంతా ఏం చూపించలేదు జస్ట్ ఓన్లీ ఇరుముడి మాత్రమే చూపిస్తున్నాను ఇరుముడి ఎలా కడతారు ఏంటి అన్నది అండ్ ఇంకోటి ఏంటంటే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొక టూ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఇరుముడి కట్టించుకోవాల్సిన వాళ్ళు ఆ తర్వాత అనమాట వీళ్ళు మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు బ్యాచ్ అందరూ కలిసి శబరిమలకి వెళ్తున్నారనమాట తెలిసిన వాళ్ళేం కాదు అందరూ ఇట్లా అయ్యప్ప పూజకు వెళ్తారు కదా అక్కడ పరిచయమైన వాళ్ళు అలా పరిచయమైన వాళ్ళంతా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఇంకా అందరూ ఒకే రోజే అనుకున్నారనమాట ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలి అని అలా డిసైడ్ అయ్యి అందరూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక వెహికల్ మాట్లాడుకొని శబరిమలకి వెళ్తున్నారు రాము ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళే రోజు వీళ్ళు బ్యాచ్ ఒకటే కాదు వేరే వాళ్ళు చాలా మంది వచ్చారు ఆ రోజే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని చెప్పి లక్కీలి వీళ్ళు ఏ టైంకి అయితే అంతా ఇరుముడి అయిపోయి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నారు ఆ టైంకి అందరివి ఇరుముడి అయితే అయిపోయింది అంటే అందరూ అనుకున్న టైంకి అయితే టెంపుల్ అయితే వచ్చేసారు అందువల్ల లేట్ అవ్వలేదు ఇరుముడి కంప్లీట్ అవ్వడానికి అందరు బట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు వచ్చినా కానీ చాలా టైం పడుతుంది ఇరుముడికి అంత రష్ ఉందన్నమాట టెంపుల్ అసలు గ్యాప్ లేదు ఆ రోజే మోస్ట్లీ చాలా మంది అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకొని శబరిమలకి అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా రాము ఇరుముడు అయితే స్టార్ట్ అయింది రాము ఇరుముడి స్టార్ట్ అయ్యేసరికి పిల్లలిద్దరూ పడుకునేసారు టెంపుల్లో ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచేశారు కదా దట్టు స్నానం చేసేసరికి ఎందుకో తెలీదు టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే వచ్చి రాగానే పడుకునేసారు వాళ్ళు అండ్ ఇరుముడి కూడా చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది అంటే అప్పటికి ఎవరు రాలేదు కాబట్టి చాలా నిదానంగా ఇరుముడి అయితే జరిగింది బట్ అందరు వచ్చేసరికి చాలా హడావిడి హడావిడిగా కొంతమందివి జరిగాయనమాట ఇరుముడి

అందరివి ఇరుముడు అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్లోనే అందరం టిఫిన్ చేసాము అండ్ వీళ్ళు ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు లంచ్ అంటే బయట ఎక్కడ ఇంకా ఆపకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ముందే ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకొని తీసుకొని అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా వెహికల్ పూజ జరుగుతుంది వెహికల్ పూజ జరిగిన తర్వాత ఇంకా మేము ఉండలేదు క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట అసలు రాము వాళ్ళు వరకు కూడా ఉండలేదు అసలు పిల్లలు ఉండనివ్వలేదు అనమాట కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నా ఎందుకో తెలీదు అంటే ఎర్లీ మార్నింగ్గా లేచారు కదా నిద్ర సరిపోలేదు దట్టు ఫుల్ అడ రష్ ఉంది అందుకే ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా రాము మీరు వెళ్ళిపోండి మేము కూడా ఇంకా స్టార్ట్ అవుతాము అని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము అంతేనండి ఈ అయితే నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో much and bye good night